హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఎంసెట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లో టాప్ 5లో తీసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అది కూడా రొటేషనల్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. మనకి ఇది ఖచ్చితంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లో ఉంటుంది. 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, దీంట్లో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థమై తీరుతుంది. సీ ద క్వశ్చన్, ఏ బాడీ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఇఫ్ ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ, దెన్ ద బాడీ ఈజ్. సో ఏ బాడీ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఒక బాడీ ఉందంట, అది రోల్ అవుతుందంట. దేని మీద? ఒక హారిజంటల్ ప్లేన్ మీద. ఓకే, ఎలా? వితౌట్ స్లిప్పింగ్, జారకుండా దొర్లుతూ వెళుతుందంట. ఇఫ్ ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఈజ్ 50% ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆ బాడీ యొక్క రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఆ బాడీ యొక్క మొత్తం కైనెటిక్ ఎనర్జీలో 50% ఉంటుంది అట. అప్పుడు దెన్ ద బాడీస్, అది ఎలాంటి బాడీ అయి ఉంటుంది? హాలో స్పియరా, సాలిడ్ స్పియరా, సాలిడ్ సిలిండరా, థిన్ సర్క్యులర్ రింగా? సో ఇది మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి హాఫ్ ఆఫ్ ది టోటల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో మనకిచ్చినటువంటి బాడీ అనేది ఒక హారియన్ సర్ఫేస్ మీద రోల్ అవుతూ వెళుతుంది, ఎలా? స్లిప్ అవ్వకుండా. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే మనకి రొటేషనల్ కైనెటిక్ ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. క్లియర్? అట్లనే హాఫ్ ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ సమ్ ఆఫ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, హాఫ్ ఆఫ్ 1/2 mv² ప్లస్ 1/2 i² క్లియర్? సో ఇక్కడ మనం రాస్తున్నాను, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి ఐ ఒమేగా స్క్వేర్ హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్ హాఫ్ ఎంవీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఏం రాస్తున్నానంటే, ఐ ఒమేగా స్క్వేర్ మైనస్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. క్లియర్? సో ఇక్కడ డ్యూయల్సియం 2i ω² మైనస్ ఐ ఒమేగా స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. క్లియర్? సో ఇక్కడ ఏమవుతుంది, 2i ω² మైనస్ ఐ ఒమేగా స్క్వేర్ అగైన్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ విల్ గెట్ ఐ ఒమేగా స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఆఫ్, మన తెలుసు కదా వి ఈజ్ ఈక్వల్స్ వాట్ ఆర్ ఒమేగా, కాబట్టి ఆర్ ఒమేగా హోల్ స్క్వేర్. క్లియర్? సో దెన్ హాఫ్ హాఫ్ క్యాన్సిల్, ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. క్లియర్? ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్, దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ వాట్ ఎం ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రోలింగ్ బాడీ. సో మరి ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఈక్వల్ అవుతుందంటే, థిన్ సర్క్యులర్ రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ద ఐ. సో దిస్ వాట్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ థిన్ సర్క్యులర్ రింగ్. క్లియర్? ఐ ఒమేగా ఐ ఎంఆర్ స్క్వేర్ అనేది. సో కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 blocks of equal masses are tied to the ends of a light string. The string passes over a massless pulley fixed in a frictionless surface as shown in figure. The acceleration of the center of mass of the blocks is. ఇది మనకి 13th May 2023 ఇచ్చాడు షిఫ్ట్ వన్లో. ఆప్షన్స్ చూడండి, √3 - 1/4√2g, √3 + 1/4√2g, √3 - 1/2√2g, √3 + 1/2√2g. సో ఇవి ఆప్షన్స్ మనకి. ఇక్కడ ఏమన్నా అంటే మనకి
రెండు బ్లాక్స్ ఉన్నాయట, దే హావ్ ఈక్వల్ మాసెస్, రెండు బ్లాక్స్ ఉన్నాయి, మాస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఆ రెండింటిని ఒక ఇలా ఒక స్ట్రింగ్తో టైట్ చేసి ఇలా ఒక ఫ్రిక్షన్లెస్ పుల్లీ, ఇది దిస్ ఇస్ ద ఫ్రిక్షన్లెస్ పుల్లీ, దీని నుంచి ఇట్లా అరేంజ్ చేశారు. చేస్తున్నప్పుడు ఈ సర్ఫేస్ యొక్క ఇంక్లినేషన్ 60 డిగ్రీస్, దీని యొక్క ఇంక్లినేషన్ 30 డిగ్రీస్. ఓకే, అయినప్పుడు టూ బ్లాక్స్ ఆఫ్ ఈక్వల్ మాసెస్ ఆర్ టైట్ ది ఎండ్స్ ఆఫ్ ఎ లైట్ స్ట్రింగ్. సో ఇది ఒక లైట్ స్ట్రింగ్, దాని చివర రెండు బ్లాక్స్ ఉంచాము. ఆ బ్లాక్స్ యొక్క స్ట్రింగ్ అనేది ఒక ఫ్రిక్షన్లెస్ పుల్లీ మీద వెళుతుంది. వెళుతున్నప్పుడు ఈ రెండు బ్లాక్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత యాక్సలరేషన్తో వెళుతుంది, అది క్వశ్చన్ మనకి. ద స్ట్రింగ్ పాసెస్ ఓవర్ ఏ మాస్లెస్ పుల్లీ ఫిక్స్డ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ యాజ్ షోన్ ఫిగర్. ద యాక్సలరేషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద టూ బ్లాక్స్ ఈజ్. సో అది మనకు అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనం రాస్తున్న ఏమంటే యాక్సలరేషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ దట్ ఈస్ ఈక్వల్స్ హియర్ ఏ వన్ ప్లస్ ఏ టూ బై టూ. సో ఇక్కడ ఏ టూ అంటే ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ ఫస్ట్ వన్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ సెకండ్ వన్. దీని మాస్ M1 అనుకుందాం, దీని మాస్ M2 అనుకుందాం. సో వాటి యొక్క కంబైన్డ్ యాక్సలరేషన్ ఉంటుంది, అది మనకి ఎలా చూపిస్తున్నాం అంటే దిస్ ఈజ్ ద వన్ A1 అన్నట్టయితే అండ్ దిస్ ఈజ్ ద A2. సో నౌ దిస్ ఈజ్ ద రిజల్ట్ N1 అండ్ ఇక్కడ ఎంత యాంగిల్ ఇక్కడ 90 చూపిస్తాం. అప్పుడేమవుతుంది, దీని x అన్నట్టయితే అప్పుడేం రాసుకోవచ్చు మనం, x² ఈజ్ ఈక్వల్స్ టు A1² ప్లస్ A1² దెన్ x² ఈజ్ ఈక్వల్స్ టు 2A1² అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ s రూట్ 2A1. ఇక్కడ A1 A2² రాస్తున్నాం, ఇక్కడ 2A² రాస్తున్నాం, ఎందుకంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 అవుతుంది, ఎందుకంటే బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై ది సేమ్ స్ట్రింగ్ కాబట్టి బోత్ హ్యావింగ్ సేమ్ యాక్సలరేషన్ అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ A వస్తుంది, x ఈక్వల్స్ వాట్ రూట్ 2 ఇంటూ A అవుతుంది. అప్పుడు దిస్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ A1 అండ్ A2 కాబట్టి మనం ఏం రాస్తామంటే √2A/2 అని రాస్తాం. అప్పుడు ACM ఈజ్ ఈక్వల్స్ టు వాట్ √2A/2 రైమ్ రాస్తుంది అంటే √2 ఇంటూ √2 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, √2 క్యాన్సిల్, వాట్ గెట్ A/√2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లుక్ హియర్, ఇప్పుడు ఫస్ట్ బాడీ ఉంది, దిస్ ఇస్ ద M1. సో ఆబ్వియస్లీ ఇక్కడ దిస్ ఈజ్ ద M1g sin θ. వాట్ ఈస్ M1g sin θ? ఇటేమో టెన్షన్ ఉంటుంది, క్లియర్. M1g sin θ ఉంది, అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? సో రాస్తున్నాను ఫర్ ఫస్ట్ బాడీ వాట్ ఇట్ ఈస్ M1g sin θ - T = ఇది నెట్ ఫోర్స్, ఎక్కడ న్యూటన్ సెకండ్ వాట్ రైట్ M1a, క్లియర్. అట్లనే సేమ్ థింగ్ సెకండ్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కిందకి వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, దిస్ ఆబ్జెక్ట్ విల్ గో అప్వర్డ్. అప్పుడేమవుతుందంటే T - M2g sin θ = M2a. సో ఇక్కడ M1g sin θ అని రాస్తున్నాను, ఇక్కడ M g sin θ2 రాస్తున్నాను. సో ఇప్పుడు రెండింటినీ యాడ్ చేద్దాం, యాడ్ చేస్తే ఏమవుతుంది, టెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేం రాయొచ్చు, M1g sin θ1 - M2g sin θ2 = M1a + M2a. బోత్ ఆర్ మూవింగ్ ది సేమ్ యాక్సలరేషన్, ఎంత యాక్సలరేషన్ కిందకి వస్తుందో ఎంత యాక్సలరేషన్తో పైకి వెళుతుంది, కాబట్టి అలా రాస్తాం. అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రెండు ఈక్వల్ మాస్ అన్నాడు కాబట్టి ఏం రాయొచ్చు అంటే M g sin θ1 - M g sin θ2 = ఇక్కడ M a + M2 = MA, క్లియర్. సో అప్పుడు ఆల్మోస్ట్ ఏమవుతుంది, ఇక్కడ M g of sin θ1 - sin 60 degrees - M g of sin 30 degrees = 2 M a. ఇక్కడ MG కామన్ తీస్తుంది, అప్పుడు ఏమవుతుంది, sin 60 - sin 30 = 2 M a. సో M క్యాన్సిల్, అప్పుడు G ఆఫ్ సైన్ 60 వాల్యూ ఎంత, √3/2, సైన్ 30 వాల్యూ ఎంత, 1/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2A. అప్పుడు ఏమవుతుంది మన ఇక్కడ,
డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, జీ ఆఫ్ రూట్ 3 మైనస్ 1/2 ఈస్ ఈక్వల్స్ టు 2a. క్లియర్? అప్పుడు ఏ అంటే ఏమవుతుంది, జీ ఆఫ్ రూట్ 3 మైనస్ 1/2 × 2 = 4 కదా. సో దిస్ ఇస్ ద ఏ వాల్యూ. మనం ఏమనుకున్నాం, యాక్సలేషన్ ఆఫ్ సెంటర్ మాస్ ఫార్ములా ఏంటి, ఏ బై రూట్ అనుకున్నాం, ఏ బై రూట్ 2. సో కాబట్టి ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చేసింది, యాక్సలేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏసీఎం ఈస్ ఈక్వల్స్ టు వాట్, ఏ బై రూట్ 2. సో ఏ వాల్యూ ఎంత, జీ ఆఫ్ రూట్ 3 మైనస్ 1/4 / √2. దట్ మీన్స్ వాట్ హియర్, సింప్లీ ఏసీఎం ఈస్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ రూట్ 3 మైనస్ 1/4 √2. సో కాబట్టి దిస్ ఈజ్ ద యాక్సలేషన్ ఆఫ్ దీస్ టూ బ్లాక్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ వన్ రూట్ 3 మైనస్ 1/4 √g. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇది సేమ్ లేదు, ఏ వాల్యూ ఫైనల్ చేసాడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. m1 దిస్ ఎందుకంటే కింది పని చేస్తుంది, t పైకి పనిచేస్తుంది, స్ట్రింగ్ వైపు పడి పనిచేస్తుంది. అయితే మనకి m1 అనేది కిందికి వస్తుంది అనుకున్నాం కాబట్టి m1g సైన్ తీటా అనేది ఎక్కువ ఉంటుంది, టెన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి నెట్ ఫోర్స్ ఏం రాస్తాం, m1g సైన్ తీటా అని రాస్తాం. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు m1g సైన్ తీటా అని రాస్తాం. ఓకేనా? న్యూటన్ సెకండ్ లా ప్రకారం అంటే ఫిజిక్స్ ఈక్వల్స్ టు ma కదా. సో కాబట్టి m1g సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు m1a రాస్తున్నాం. అట్లనే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది కిందికి వస్తున్నప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది కాబట్టి అప్పుడు టీ అనేది m2g సైన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఏం రాస్తాం, టీ మైనస్ m2g సైన్ తీటా 2 అని రాస్తాం. అర్థమవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్స్ నెట్ ఫోర్స్ అగైన్ m2a. సో ఈ చిన్న లాజిక్ తెలిస్తే మనకి డెరివేషన్ అర్థమవుతుంది. ఓకేనా? సో మనకిచ్చిన వాటిలో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్, టూ బ్లాక్స్ ఆఫ్ మాస్ 2 kg అండ్ 1 kg ఆర్ టైడ్ టు ది ఎండ్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ విచ్ పాసెస్ ఓవర్ ఏ లైట్ ఫ్రిక్షన్లెస్ పుల్లీ. The blocks are held at the same horizontal level and then released. Suddenly, the distance transversed by their center of mass in 2 seconds is, in the brackets, given acceleration due to gravity is 10 meters per second square and it is given in 13 May 2023. Options are 1.24 meters, 2.22 meters, 3.12 meters, 3.33 meters. So, first of all, చూడండి, 2 blocks ఉన్నాయట, వాటి మాస్ ఎంత, 2 kg and 1 kg. టూ బ్లాక్స్ ఆఫ్ మాసెస్ 2 kg అండ్ 1 kg ఆర్ టైట్ టు ది ఎండ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ యొక్క రెండు చివర్ల మాసెస్ కట్టి వాటిని ఎక్కడి నుంచారట, పాసెస్ ఓవర్ ఏ లైట్ ఫ్రిక్షన్లెస్ పుల్లీ. సో పుల్లీ మే నుంచి తీసుకొచ్చారట. సో ద బ్లాక్స్ ఆర్ హెల్డ్ అట్ ద సేమ్ హారియంటల్ లెవెల్ అండ్ దెన్ రిలీజ్ సడన్లీ. సో ఆ రెండు బ్లాక్స్ని ఫస్ట్ ఒక హైట్లో ఉంచారట, తర్వాత ఒకేసారి దారి పడిచారట. అప్పుడు ద డిస్టెన్స్ ట్రావెల్స్ బై ద సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ 2 seconds. సో వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో వెరీ సింపుల్, ఇది మనకి పుల్లి అనుకుందాం. సో ఇక్కడ మాస్ ఉంది, ఒక బాడీ మాస్ ఎంత, 2 kg ఉంది, ఇంకోటేమో 1 kg ఉంది. ఓకే? సో ఈ 1 kg 2 kg మాసెస్ని ఒక స్ట్రింగ్తో కలిపి కట్టారు, దాన్ని ఒక పుల్లి మీద నుంచి వదిలేశారు. ఫస్ట్ రెండు సేమ్ హైట్లో ఉన్నాయి. ఒకే సేమ్ హైట్లో ఉన్నాయి అంటే వాటి కింద మనం ఎలా హోల్డ్ చేస్తున్నాం అంటే వేరే పొజిషన్లో ఉన్నాయి అర్థం. యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైతే మనము వాటి ఇట్లా వెయిట్ హ్యాండ్స్ మూవ్ చేస్తామో అవి ట్రావెల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి. 2 kg ఉన్నదేమో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, 1 kg ఉన్నదేమో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అవి మూవ్ అయ్యే క్రమంలో ఎంత హైట్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అని అడుగుతున్నాడు, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ద డిస్టెన్స్ ట్రావెల్ బై ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఇన్ 2 seconds. సో ఈ రెండు బాడీస్ ఉన్నాయి కాబట్టి వాటి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది 2 seconds టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ యాక్సలేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటంటే m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఏ. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఏంటి, యాక్సలేషన్ ఆఫ్ కంబైన్డ్ సిస్టమ్. ఈ ఏవైతే మనకి ఈ రెండు బ్లాక్స్ ఉన్నాయో వాటి యొక్క కంబైన్డ్ యాక్సలేషన్ ఏ. అండ్ ఏసీఎం అంటే ఏంటి, వారిన్నిటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్. ఓకేనా? సో మన ఇక్కడ ఏ అంటే ఫార్ములా ఏం రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఆఫ్ g అని రాస్తాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు m2 వాల్యూ ఎంత, 2 మైనస్ 1 బై 2 ప్లస్ 1.
m2 వాల్యూ 2, m1 వాల్యూ 1 అండ్ g వాల్యూ 10 ఇచ్చాడు. అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ వాట్ 2 - 1 1/3, లేదా లాస్ట్ సబ్ చేద్దాం, లాస్ట్ సబ్ చేద్దాం, ఓకేనా? a ఈజ్ ఈక్వల్స్ వాట్ g/3. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్ చేద్దాం. చేస్తే సో అగైన్ సేమ్ థింగ్ వాట్ ఇట్ ఈస్ ఏ సిఎంఈస్ ఈక్వల్స్ వాట్ అగైన్ సేమ్ 2 - 1/2 + 1 ఇంటూ ఏ వాల్యూ వాట్ ఈస్ g/3 రాస్తున్న. అప్పుడు ఏసీఎం ఈజ్ ఈక్వల్స్ వాట్ g/3 × 3 = 9. ఏసీఎం ఈజ్ ఈక్వల్స్ వాట్ g/9. మనం అనుకోవాల్సింది ఏంటి, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాసా కాదు, ఆ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్ ఎంత రావాల్సింది అనుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తే ఫార్ములా తీసుకుంటాం, s = ad + ½. ఎప్పుడైతే రెండింటిని కిందికి వెళ్తున్నామో u వాల్యూ ఇస్ 0, దెన్ s = ½ × g · t² a ఇంటూ టీ స్క్వేర్. ఆ ఏం ఏమంటున్నామంటే ఏసీఎం అంటున్నాం, ఓకే? ఆ కంబైండ్ యాక్సలరేషన్ తీసుకుంటున్నాం. ఏసీఎం తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, s = ½ × ఏసీఎం వాల్యూ ఎంత వచ్చింది, g/9 వచ్చింది. టైం ఎంత టైంలో వాడు ఇచ్చింది, 2 సెకండ్స్, కాబట్టి 2² రాస్తాం, 2² రాస్తాం. రాసిన తర్వాత సో అప్పుడు s = ½ × g వాల్యూ ఎంత, 10/9 × 2² = 4, ఓకే? దెన్ 2 1s are 2 2s are, దెన్ s = 20/9 20/9. సో 9 2s are 18, అగైన్ 2, సో అగైన్ 2, అగైన్ 2, సో దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 2.22 meters. సో ఆ కంబైన్డ్ సిస్టమ్ ఏవైతే మనకి ఆ కంబైన్డ్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉందో ఆ మాస్ యొక్క యాక్సలరేషన్ అనేది ఎంత, g/9 అవుతుంది. అప్పుడు అది మూవ్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే ఎంత, 2.22 meters. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.